తెలుగువాడైన విక్టర్ ప్రస్తుతం మణిపూర్లో నుంచి ఇక్కడికి వచ్చి 4 నెలలుగా విజయవాడలో చిక్కుకుపోయారు. అయితే విక్టర్కి సంబంధించిన ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆయన మణిపూర్కు సంబంధించినటువంటి అక్కడ తెగలు మాట్లాడే భాషని అనర్గళంగా మాట్లాడతారు, అంతేకాదు నా చేతిలో ఉన్నటువంటి ఇంగ్లీష్ పేపరు అనర్గళంగా చదువుతారు. ఆయనకి మణిపూర్తో పాటు మణిపూర్లో తెగలు మాట్లాడే భాషతో పాటు మరాఠీ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఈ భాషలన్నీ కూడా వచ్చు. ఆ భాషలన్నీ కూడా మీతో మాట్లాడేస్తా మట్టిలో మాణిక్యం చెప్పాలి. ఈయన టీచర్గా పనిచేశారు. టీచర్గా పనిచేస్తుంటే మణిపూర్లో అదే కళాశాలలో అదే స్కూల్లో పనిచేస్తున్న టీచర్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కూడా పుట్టారు. అక్కడ పీఈటీకి కూడా పనిచేస్తారు. ప్రస్తుతం మణిపూర్లోని కొన్ని తెగలు మాట్లాడే భాషని విక్టర్ గారు మాట్లాడతారు. ఏ విధంగా మాట్లాడాలో చూస్తారు. ఎందుకంటే రోడ్డు మీద పడుకునే వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు, వాళ్ళకి ఏం రాదని చాలామంది ఒక అపోహ ఉంటుంది. కానీ వాళ్ళ వెనకాల చాలా అగాధమైన ఒక స్టోరీ ఉంటుంది, ఒక విషాదకరమైన స్టోరీలు ఉంటాయని చాలా తక్కువ మంది తెలుసు. చాలామంది యూట్యూబ్లో చూసి ఉంటారు. హైదరాబాద్లో కూడా ఎలాంటి వాళ్ళు చాలామంది బయటపడ్డారు. ఆ విషాదం వెనకాల చాలా పెద్ద స్టోరీలు ఉంటాయి. ప్రస్తుతం ఆయనతో మాట్లాడిద్దాం. సార్, మీకు మణిపూర్కి సంబంధించిన ఏ తెగ భాష వచ్చు ఒకసారి మాట్లాడండి. ఐఎమ్ కుకీ సార్. కుకీ భాష వచ్చా? కుకీ భాష ఫుల్ తెలుగు కన్నా ఎక్కువ మాట్లాడుతుంది. కుకీ భాష మాట్లాడు, నాకైతే అర్థం కాదు, కానీ ఒకసారి మాట్లాడు. కమిన్ ఓవైపు విక్టర్ సైకిల్ ఆ మీద సేజ్ ఓవైపు విక్టర్ ఏకోవైనా కే సైకిల్ సైకిల్ అక్కడ కే కుమ్ కుమ్ సోమ్ తుమ్ లేగా మసంగా 84 ఆసు సైకిల్ ఆక చేయ బైబిల్ కాలేజ్ కిసాయ్ పానాచు బైబిల్ కాలేజ్ అని పోయిలే న తొంగదేమ్తి సే పానాచు కెన్ సైకిల్ అమహన్ నంగ్ మణిపూర్ అని చేది అయితీయా మణిపూర్ మణిపూర్ హోయిలే అమం కహెల్లో ఆ కహెల్లో పానాచు అమాచు పతేన్ న సోల్ న పాచు న చేయగాయా పతేన్ న తొంగ దిగాచు నంగ్ మణిపూర్ చేయగాయా పరి మణిపూర చే పానాచు కెన్ మణిపూర క్రిస్టియన్ స్కూల్ తో ఆ క్రిస్టియన్ ఇంగ్లీష్ హై స్కూల్ సైకిల్ అకౌం ఫాయా ఫాయా కోనా కుం కుం సోమ్ కిలోమీటర్స్ కుం సోమ్ తున్ తుమ్ సైకిల్ తు ఆ మసంగా సైకిల్ మా తు ఆ సైకిల్ హిల్ టౌన్ హిల్ టౌన్ అది ఆ సైకిల్ హిల్ టౌన్ హిల్ టౌన్ ఆకే కౌ కౌ మిన్సు న్యూ సైకిల్ సైకిల్ బజార్ ఆ పన మినిట్ మినిట్ కాలం పి ఆ కౌమ్. అంటే ఇప్పుడు వరకు ఏం చెప్పారు ఒకసారి తెలుగులో మా వ్యూవర్స్ చెప్పండి, ఏం చెప్పారు కుకీ భాషలో? నేను నేను మణిపూర్ నుంచి మణిపూర్కి ఎందుకు వెళ్ళాను, మణిపూర్లో 84లో నేను మణిపూర్కి వెళ్ళాను. దానికన్నా ముందు నేను బైబిల్ ట్రైనింగ్ అయిపోయి బీటీహెచ్ అయిపోయి మా లెక్చరర్స్ మా ప్రొఫెసర్స్ ఏమన్నారంటే నువ్వు ఎక్కడ పని చేస్తావు, ఎక్కడికి పోతావు, నువ్వు బాంబేలో పుట్టావు, బాంబేలో పెరిగావు, బాంబేలో సేవ చేస్తావా, ఆంధ్రాలో సేవ చేస్తావా అంటే దేవుడు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్తాను. ఇప్పుడు ఇదంతా కుకీ భాషలో చెప్పిందేనా? సరే, మీకు మరాఠీ కూడా వచ్చారు కదా, ఒకసారి మరాఠీ కూడా మాట్లాడి చూడండి. అంటే మరాఠీలు ఇప్పుడు మీరు తెలుగులో చెప్పారు కదా, మణిపూర్ ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి మరాఠీలో మాట్లాడి. మా నా విక్టర్ ఆయే మీ ముంబైలో మా ఘర్ ముంబైలో చెంబూర్ మధ్య ఆయే చెంబూర్ గువండి తికడ్న మా డిగ్రీ జాలనంతర్ త్యా లోకాన్ని మళ్ళా మీన్స్ లహానపణాపాసన మీ క్రిస్టియన్ ధర్మాతో మనం బైబిల్ కాలేజ్ మధ్య బెంగళూరు బెరెన్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ మధ్య మీ షిట్లో 4 వర్ష జాలనంతర్ మళ్ళా త్యా లోకాన్ని సాంగితులు తుల్లో కుటే కామ్ కరాయ్ तर मी बोल का मणि माला मणिपूर में जाए तो मणिपूर गेलो मणिपूर मधे तिकड़े का कूतरे खातात साप खातात उंदर खातात सर्व खातात परंतु तिकड़े कसा जाए बोल देवाने कुठे पाठवलं तिकड़े जायचं म्हणून तिकड़े गेल्यानंतर मी शाळेत क्रिश्चियन इंग्लिश हायस्कूल मधे काम केलं तिकड़े काम केल्यानंतर शिकवत असता मी चर्चचं काम करत होतो आणि तिकडेच एका मुलीशी मिल प्रेम करून तिच्याशी लग्न केलं. आतापर्यंत ती आहे, मला 4 मुले आहेत. आता चौथी मुलगी MA झाल्यानंतर तिला काम भेटत नाही म्हणून ती PhD आता शिकत आहे. परंतु आता ओके इंका ఏం భాషలో వచ్చండి మీకు? హిందీ, ప్యూర్ హిందీ మాట్లాడు. హిందీ మాట్లాడను సార్. మై తో అభి రస్తే పే హూ పరంతు మై మణిపూర్ మేరకు నికాల్ దియా హై. मणिपुर में हम लोग रह नहीं सकता है. मैं तो मुंबई का पैदाइश हूँ और मुंबई पैदाइश होने के बाद भी मेरा डिग्री होने के बाद मैं बेंगलुरु चला गया. बेंगलुरु में 4 साल बाइबल ट्रेनिंग किया, मेरा BTS हो गया. BTS होने के बाद में उन लोग ने मेरे को
मणिपुर भेज दिया। मणिपुर में स्कूल में काम करते करते मैं वहाँ पर वहाँ का स्कूल का टीचर से प्रेम किया और उधर शादी किया। अभी मेरा बच्चा लोग सब पढ़ रहे हैं, सब हाईली एजुकेटेड। मैं पैदाइशी मुंबई का हूँ। मेरा पिताजी रेलवे मेल सर्विस पोस्ट ऑफिस में काम करते थे। मेरा मम्मी तेलुगु टीचर है। हाँ, HM में रिटायर्ड हो गया बॉम्बे में, तो मेरे मम्मी को क्वार्टर मिल गया। उसके लिए मेरे पिताजी और मम्मी दोनों आंध्र के हैं, कर्नूल के हैं, और उसके लिए हम उन लोग बॉम्बे गए थे। उसके लिए हम लोग मेरा माँ को 3 बच्चे हैं, 1 लड़की और 2 लड़का, और मैं छोटा हूँ। ओके, इनका इनके भाषा वो मेरे को इंग्लिश वा? हाँ, इंग्लिश। नाउ माय नेम इज विक्टर। आई एम बोर्न एंड ब्रॉट अप। आई एम बोर्न एंड ब्रॉट अप इन बॉम्बे। देन माय एजुकेशन फिनिश इन बॉम्बे। आफ्टर फिनिशिंग माय एजुकेशन आई वेंट टू फर्दर स्टडीज इन द बाइबल कॉलेज इन बेंगलोर। देन आई फिनिश माय कॉलेज। देन आफ्टर फिनिशिंग माय ग्रेजुएशन दे टोल्ड मी वेर यू वॉन्ट टू सर्व, वेर यू वॉन्ट टू वर्क। सो आई टोल्ड दैट आई वॉन्ट टू वर्क एनी वे वेर एवर गॉड सेंड्स। सो दे टोल्ड दैट यू आर गोइंग टू मणिपुर। सो they told me that you go to Manipur, and they gave me the address of a school of Kuki village and Kuki school, Kuki people. So among the Kuki people, I married there only with a Kuki girl. So I can speak fluently Kuki language more than Telugu and English. I can speak Kuki language very well. Okay, sorry, ఒక సారి ఇంగ్లీష్ పేపర్ చదవండి. ఒకసారి ఇంగ్లీష్ పేపర్ కూడా ఆయన అనర్గళంగా చదువుతారు. ఒకసారి ఆయన ఎలా చదువుతారో కూడా మీకు చూపిస్తాం. So this is the pioneer. This paper is only available in few places. So Vijayawada, this paper is available and it's very cheap. I don't have money to buy. Some people just asking money, I purchased this paper. So in the headlines, I want to read only about Manipur because I purchased the paper. Now here in this pioneer, now I see that among the politics, the front page is written, police fire in air to disperse clashing YSCP TDP activities. Tension prevailed in Venukonda in Palnadu district on Thursday as clashes erupted between the activities of ruling YSCP and the opposition Telugu Desam TDP. Sorry, meeku oka sari inkoka vishayam kuda cheppali. Ippudu Victor garu chadivinatundi pioneer paper ఈయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని కేవలం ఇంగ్లీష్ పేపర్ మాత్రం ఆయన చదవగలరు, తెలుగు చదవడం రాదు కానీ మాట్లాడతారు. కానీ ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ పేపర్ మాత్రం ఆయన తీసుకుని డైలీ ఇంగ్లీష్ పేపర్ అయితే చదువుతున్నారు. ఎంతైనా కానీ కొనుక్కుని ఎవరెవరి దగ్గర డబ్బులు అడిగి తీసుకున్నారు. నిజంగా ఒక అంటే చూడ ఎంత పరిజ్ఞానం ఉందో బయట. ఇప్పుడు ఈ రోజుల్లో 1-2 భాషలు నేర్చుకోవడానికి చాలా కష్టమైపోతుంది తరుణంలో. అనర్గళంగా మణిపూర్లో కీలకమైన కుకీ భాష మాట్లాడుతున్నారు, మరాఠీ మాట్లాడుతున్నారు, హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ అయితే ఒక అమెరికన్ యాక్సెంట్లాగా ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తి ఈరోజు ఉద్యోగం లేక మణిపూర్ వెళ్ళలేక హోటల్లో ప్లేట్లు కడుక్కుంటూ వచ్చిన 200-300తో ఇలా ఫుట్పాత్ మీద నా వెనకాల ఉన్న ఈ ఫుట్పాత్ మీద జీవనం సాగిస్తున్నారు. కనీసం ఎవరైనా స్పందించి తన డబ్బులు కేటాయించడం లేకపోతే అక్కడ మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి చేస్తే కనుక తాను మణిపూర్ వెళ్ళిపోతాను, తన కుమారులు పిల్లలు అదేవిధంగా భార్య అక్కడే ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, ఒక కుమార్తె అయితే PhD కూడా చేస్తుందని చెబుతూ ఉన్నారు. అత్యంత దీనమైన పరిస్థితి అని చెప్పాలి. పక్కనే కృష్ణానదిలో స్నానం చేయడం, ఇక్కడ భోజనం తెచ్చుకోవడం రాత్రిపూట, ఆ రాత్రిపూట మిగిలిన భోజనాన్ని ఉదయాన్నే తినడం, తర్వాత పనికి వెళ్ళిపోవడం. పని కూడా రోజు ఉంటుందా అనే గ్యారంటీ లేదు, ఒకరోజు ఉంటే 2 రోజులు ఉండదు అనేది ఆయన చెబుతున్న మాట. ఎవరు కూడా సాయం చేసేవాళ్ళు లేరు, కనీసం ఫోన్ కూడా ఆయనకు అందుబాటులేదు. ఎందుకంటే ఆధార్ కార్డులు అన్నీ కూడా మణిపూర్లో ఉండడంతో ఇక్కడ ప్రూఫ్ కావాలి. ఏదన్నా ఫోన్ తీసుకోవాలన్నా ఒక 500-1000 రూపాయలు ఫోన్ తీసుకోవాలన్నా ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ లేకపోవడంతో ఆయన మొబైల్ కూడా కొనుక్కోలేని పరిస్థితి. ఖచ్చితంగా ఎవరైనా స్పందించి ఆయనకి సహాయం చేయడం, లేకపోతే ఇక్కడ అధికారులు ఎవరైనా స్పందించి మణిపూర్ ప్రభుత్వంతో మాట్లాడి చేస్తే కనుక తాను తిరిగి మణిపూర్ వెళ్ళిపోతానని తన కుటుంబంతో బతుకుతానని చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 1984 నుంచి ఆయన మణిపూర్లో ఉంటున్నారు. మధ్యలో 2 సార్లు కర్నూలుకు వచ్చిన ఆయన కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో తిరిగి అయితే వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన కన్నీటి పర్యంతం అవుతున్నారు. తన దీనస్థితిని ఎప్పుడు కూడా ఎలా జరుగుతుందని ఊహించుకోలేదు. ముంబైలో పెరిగాను, ఎంతో గౌరవంగా పెరిగాను ముంబైలో, ఆ కర్నూలులో గౌరవంగా పెరిగాను, మణిపూర్లో స్కూల్లోగా టీచర్గా పనిచేశాను, PET గా పనిచేశాను, కానీ ఎక్కడ ఇలా రోడ్డు మీద పడుకోవాల్సి వస్తుంది, రోడ్డు మీద ఉండి
రాత్రి మిగిలిన అన్నాన్ని పొద్దున్నే తినాల్సిన పరిస్థితి వస్తుందని ఏ రాజు కూడా కల్లో కూడా అనుకోలేదని చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ విక్టర్ జీవన ఆయన గాథను చూసి చాలామంది చలిస్తూ ఉన్నారు. అయితే ఆయన్ని అక్కడ మణిపూర్ పంపించేందుకు అధికారులు మాత్రమే చొరవ చొప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ అధికారులతో మాట్లాడితేనే ఈ సమస్య అయితే షార్ట్ అవుట్ అవుతుంది కాబట్టి అధికారులు స్పందించాలని అయితే విక్టర్ కోరుకుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ఫనీతో రాయి షార్ టీవీ విజయవాడ నుండి.